ఆ మీటింగ్ పట్టుకున్నప్పుడు నేను ఒక్కటే మాట చెప్పిన, తప్పకుండా మనం గెలవబోతున్నాం, మళ్ళా అది విజయోత్సవ ర్యాలీ, విజయోత్సవ ర్యాలీ లెక్క ఉంది అది అని చెప్పిన ఆ రోజు. ఈ రోజు ఇది కూడా అట్లనే ఉంది. రేపు కావ్య యొక్క గెలుపు ఈ రోజే ఖాయమైంది. మరి గతంలో నాకు అంత మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. మీ రుణం తీర్చుకోలేంది, ఎప్పుడు వెళ్ళవెళ్ళ మీ అందరికి అందుబాటులో ఉంటున్నా. ఇక్కడ ఉండి ఏ సమస్య ఉందన్నా కానీ, నేను బయటకు పోయినప్పుడు అయినా ఎక్కడికైనా పోయినప్పుడు అయినా ఏదైనా సమస్య ఉందంటే అది వాళ్ళు నాకు చెప్పి నన్ను రమ్మనకపోయినా అక్కడికి పోయి నేను చూస్తున్నా. ఎందుకంటే ఆ సమస్య నేను చూసి ఆఫీసర్లకు అక్కడి నుంచి చేస్తే ఆ సమస్య తొందర తీర్తది అని చెప్పి ఉద్దేశంతో ఎక్కడే సమస్య ఉందన్నా నేను వస్తున్నా. ఏదో ఇప్పుడు కాదు, రాబోయే 4.5 సంవత్సరాలలో కూడా అదే విధంగా నేను అందరి దగ్గరకు వచ్చి ఏ సమస్య ఉన్నా తీరుస్తా అని మీ అందరికి కూడా నేను మాటిస్తున్నా. ఈరోజు ఈ పక్కనున్న మార్కెట్ నీలిమక్క, ఇంకా చాలా మంది అక్కలు ఉన్నారు ఆ మార్కెట్ లో, వాళ్ళందరికీ కూడా కొన్ని మాటలు ఇచ్చిన అవన్నీ కూడా నేను ఆల్రెడీ మాట్లాడినా తప్పకుండా అవన్నీ కూడా జరిగి తీరుతాయి. మరి మీరందరూ కూడా ఈరోజు చూపించిన ప్రేమకి రాత్రి తిండి తినకపోయినా పర్వాలేదు, ఈరోజు కూడా అదే అభిమానం అంత ఉత్సాహం ఉంది మీ అందరికీ కూడా. మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలే అయినా కానీ మీ అందరికీ కూడా తెలుసు, నా అక్క చెల్లెళ్ళు పెద్దమ్మలు అవ్వాలందరూ కూడా ఏడుకోవాలన్నా కానీ ఎవరిని చేయి చాపి అడగకుండా వాళ్ళ సొంతంగా వాళ్ళు పోగలుగుతున్నారు. తల్లిని చూడాలన్నా, బడికోవాలన్నా, గుడికోవాలన్నా, ఇంకా వాళ్ళ ఇష్టం ఏడుకోవాలన్నా కానీ ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు. అది అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ అయినా లేకపోతే 500 గ్యాస్ సిలిండర్ అయినా, మరి గతంలో ఆరోగ్యం బాగాలేదన్న దానికన్నా అప్పేడికెళ్ళి తెచ్చుకోవాలి ఆసుపత్రికి పోని కన్నా ఆలోచన ఎక్కువ ఉండేది అందరికీ. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ 10 లక్షలు అందరికీ కూడా వస్తుంది, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా. రేపు కోర్ తర్వాత నియోజకవర్గానికి 3500 ఇల్లు ఆనాడు భద్రాద్రి రాముడి సాక్షిగా ప్రకటించడం జరిగింది. కానీ మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది, అందరికీ చెప్తున్నా పోయిన కాడల్లా. ఏంటంటే అక్కకి మన దగ్గర నుంచే మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి ఇంకా 1000 ఇల్లు ఎక్కువ అడిగి తెచ్చుకునే హక్కు మనకుంది. ఎందుకంటే పరీక్షలలో ఎవరెక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎక్కువనే ఉంటుంది కదా. మరి మనం మంచిగా మెజారిటీ ఇచ్చినప్పుడు మనకి ఇల్లులు కూడా మనం ఎక్కువ అడిగి తెచ్చుకుందాం. ఇదే కాదు, రేవంత్ అన్న రైతు బంధు 9వ తారీఖు కల్లా వేస్తా అన్నాడు అంటే రేపు, కానీ అన్న మాట కన్నా ముందే మన్ననే వేయడం జరిగింది. మరి చెప్పిన దానికన్నా ముందు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ వీళ్ళందరూ కూడా 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని దుర్మార్గులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ జనాలందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు. జాగ్రత్త, బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఏడైనా ఉంటే జాగ్రత్త, అందరూ అన్ని గమనిస్తూనే ఉన్నారు. రైతు బంధు ఎట్లయితే అన్నదానికన్నా ముందేసిండ్రో రేవంత్ అన్న 15వ తారీఖు కల్లా రుణమాఫీ అయి తీరుతుంది అన్నారు. తప్పకుండా రుణమాఫీ అయి తీరుతుంది. గతంలో కూడా రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి చెప్పే చరిత్రనేమో వాళ్ళిద్దరిది, చేసే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి బీజేపీలు వీళ్ళ ఇక్కడ మనకి ఎక్కడ కూడా బీజేపీ లేదు, కానీ వీళ్ళ గురించి ఒక 2-3 చెట్లు మాట్లాడుకుందాం అందరం కూడా. కాలక్షేపంకి ఒక 2 నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు ఇక్కడ ఎక్కడ లేకపోయినా, వాళ్ళది ఇక్కడ డిపాజిట్లే రాకపోయినా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు అందరు కూడా తెలుసుకోవాలి వాళ్ళ గురించి. ఈరోజు ఆ బీజేపీ వాళ్ళు కనుక పొరపాటున అధికారంలోకి వస్తే వాళ్ళు రారు, ఎట్టి పరిస్థితుల్లో రారు నేను రాసిస్తున్నా, వాళ్ళు రారు. కానీ వస్తే వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేసి రాజ్యాంగాన్ని మారుస్తా అంటుండ్రు. మరి రాజ్యాంగాన్ని మారుస్తే మన అందరి హక్కులు ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈ హక్కులు ఉండబట్టి కాదా మనం ఇంత భద్రతతో ఉంటున్నాం? రేపు అదే హక్కులు
కోల్పోతే మనందరి పరిస్థితి ఏం కావాలి? మరి ఈ రిజర్వేషన్లు చేయబట్టి కదా మన బిడ్డలందరు గొప్ప స్థితిలో ఉన్నది. రేపు ఆ యువకులందరి భవిష్యత్ ఏం కావాలి? రిజర్వేషన్లు రద్దు చేస్తే అందరూ కూడా ఆలోచన చేయండి. మళ్ళీ వాళ్ళు అంటున్నారు కదా 400 వస్తే 400 వస్తే సీట్లు అంటున్నారు. కేసీఆర్ గారు కనుక అసెంబ్లీలో ఇంకా మాకే వచ్చే అన్నట్టు భ్రమ సృష్టించడం తప్ప 400 కాదు కదా, వాళ్ళకు 200 కూడా రావు. 200 కూడా దిక్కు దివానం లేదు వాళ్ళకి. మరి బీజేపీ పార్టీ వాళ్ళకు ఒక ఉంది, ఎవరైనా నోరు తెరిస్తే చాలు కేసు పెట్టుడు. ఇక్కడ కనుక బీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాలు ఏం చేసిండ్రో మీరు అందరు మీ కళ్ళతోటి చూసిండ్రు. అక్కడ బీజేపీ చేస్తుంది కూడా